తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా డిఎం అండ్ హెచ్ఓ కేవీఎస్ గౌరీశ్వరరావు అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలపై రోగులను నాయకులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, సిబ్బంది కొరత, రాత్రి సమయాల్లో అత్యవసర సేవలు చూసేవారు కరువయ్యారని ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలను వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ త్రిమూర్తులు దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ మండలంలో అన్ని గ్రామాలకు సెంటర్ పాయింట్ అంగర కనుక స్థానిక ప్రాథమిక ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయవలసి ఉందన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని, సిబ్బంది కొరత తీర్చవలసిన బాధ్యత జిల్లా వైద్యాధికారిపై ఉందన్నారు. కనుక సిబ్బంది సమస్య త్వరగా తీర్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డి అండ్ హెచ్ఓను కోరారు. సమస్యలు పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. థియేటర్ ఉన్నదంటే థియేటర్లో కూడా ఇవన్నీ డబ్ చేయవలసి వస్తుంది. అందువల్ల 100% దీన్ని మనం ఎందు నుంచి అంటే దీని మీద కూడా మేము దృష్టి పెట్టడానికి, ఇది సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కపిలేశ్వరపురం కానీ వాకిటప్ కానీ ఇక్కడ అచ్చుదాపులకి అన్ని ఏరియాలకి కూడా అటాచ్మెంట్ పాయింట్గా మనకు ఉన్నారు కాబట్టి 100% ఇక్కడికి అందరూ పబ్లిక్కి రీచబుల్లో ఉన్నటువంటి ఏరియా కాబట్టి మన సర్వీసెస్ని ముందుగా మన వాళ్ళు అందరూ కూడా మన సర్వీసెస్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు అందరూ వస్తారు. తద్వారా సార్ కూడా మనకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. మనకి 100% సార్ ఆధ్వర్యంలోనే మనకి నూతన బిల్డింగ్ ఒకటి వచ్చే విధంగా మనం అందరూ కూడా సపోర్ట్ చేద్దామండి. అది మేము కూడా మా తరపు నుంచి గవర్నమెంట్కి కూడా మేము ప్రపోజల్ సార్ చెప్పినట్టుగా మన మేడం గారు ఏంటంటే ఆ ప్రపోజల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఫికల్టీ నీడిని బట్టి రూమన్నో లేకపోతే రెండు వార్డులు కావాలని మేల్ అండ్ ఫీమేల్ వార్డులు సెపరేట్గా కావాలని ఒక చిన్న ఫంక్షన్ లాంటిది ఏదైనా మీటింగ్లో అయినా సార్ ఎప్పుడైనా ఫిట్ చేసి మీటింగ్ అయితే ఇలా ఉంటే మీరు అందరూ కూడా దాన్ని ఒక సమన్వయం చేసుకోండి. కోఆర్డినేషన్తో మన సర్పంచులు కానీ మన జడ్పీటీసీ కానీ మా అందరి సహకారంతో తీసుకుని అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి న్యూ బిల్డింగ్కి ఎంత స్పేసెస్కి కావాలన్నది మనం నిర్ణయించుకోగలిగితే 100% ఆ ప్రపోజల్స్ని అంటే గవర్నమెంట్ కూడా మేము పంపిస్తామని 100 రూపాయలు కూడా అది 100% జరుగుతుందని చెప్పేసి